ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు చూసి ఉండొచ్చు, బీజేపీకి మూడవ స్థానమే అని చెప్పి ఫ్రంట్ పేజ్లో రాసి లోపల పేజ్లో కూడా పెద్ద ఎత్తున వార్త రాసేది. ఈ పేజ్లో ఇక్కడ కూడా పెద్దగా రాసేది. ఇది ఏ ప్రతిపక్షాలు లేకపోతే బీజేపీ అంటే పడని పక్షాలు చేసిన ఆరోపణ కాదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కీలకమైన రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, గతంలో కర్ణాటకకు, నేడు మధ్యప్రదేశ్కు, అంతకంటే ముందు తమిళనాడుకు ఇన్ఛార్జి ఉండి నేడు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రముఖ నాయకుడు తేల్చింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పోటీ చేయడానికి 40 మంది అభ్యర్థులు కూడా లేరు. బండి సంజయ్ చేత కాదు పార్టీని నడిపించడము, కాబట్టి ఎన్నికల పోటీలో, ఎన్నికల బరిలో మేము లేము. మాకు పోటీ చేయడానికి 40 మంది ఉంటే మేము గెలిచేదేని, కాబట్టి మేము అధికారంలోకి రాము. మేము అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ ను మాత్రం రానియము. మా మొట్టమొదటి ఎజెండా కాంగ్రెస్ ను గెలవకుండా అడ్డుకోవడమే. మేము కాంగ్రెస్ ను గెలవకుండా అడ్డుకుంటాం కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గ్యారంటీగా తెలంగాణలో గెలుస్తుంది అని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇన్నాళ్ళు మేం చెప్తున్నది అదే, బీజేపీ బీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలు, నాణ్యానికి బొమ్మ బొరుసు. మోడీ కేసీఆర్ పేర్లు మాత్రమే వేరు, వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు. వాళ్ళ బంధం ఫెమికల్ బంధం, వాళ్ళని ఎవరు విడదీయలేరు. మునిగితే ఇద్దరు కలిసి మునిగాల్సిందే తప్ప ఇద్దరిని విడదీయడానికి కుదరదు. ఇప్పుడు విడిపోయినట్టు నాటకమాడి కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి కుట్ర చేస్తున్నారని ఇన్నాళ్ళు మేము చెప్పినాం. మేము చెప్పినప్పుడల్లా మా మీడియా మిత్రులు అత్తగాది ఇట్లా ఇట్లా కాదు అట్లా అని ప్రశ్నలు వేశారు. ఇప్పుడు వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ చెప్పింది. ఇప్పటికన్నా కొంతమంది నాయకుల అపోహల వల్ల, క్షణికావేశం వల్ల భారతీయ జనతా పార్టీలో చేరినరు. వీళ్ళు అక్కడ చేరిన తర్వాత బీజేపీ తత్వం వాళ్ళకు బోధపడ్డది, ఇప్పుడు సిద్ధాంతం బయటకు వచ్చింది. ఇంకా మీరు శశభిషలకు లోను కాకుండా భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన పవనాలు తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్నాయి, కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రాబోతున్నాయి. ఈ సంగతిని మొట్టమొదట భారతీయ జనతా పార్టీ ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు చెప్పిన వాస్తవాలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, నిశితంగా గమనించాలి. ఈ గమనించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపి రాడక కొట్టుమిట్టాడుతున్న మా మిత్రులు, మీ లక్ష్యం కోసం మీరు ఆలోచన చెయ్యండి. మీ లక్ష్యం అవినీతి పరుడైన, ప్రజాస్వామ్య వ్యతిరేకి అయిన చంద్రశేఖరరావును ఓడించడం మీ లక్ష్యం తప్ప బండి సంజయ్ను, కిషన్ రెడ్డిను ముఖ్యమంత్రిని చేయడం మీ లక్ష్యం కాదు. కాబట్టి ఆ టీఆర్ఎస్ ను ఓడించగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆలోచన చేసి ఒక మంచి ముహూర్తంలో ఒక మంచి నిర్ణయం తీసుకోమని వాళ్ళకి సూచన చేస్తూ, ప్రజలకు కూడా బీజేపీ పట్ల ఉన్న భ్రమలు తొలగిపోయినాయి, ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉత్సాహంతో ముందుకు నడిపించాలి అని చెప్పి ఈరోజు మేము సమావేశం పెట్టుకున్నాం.